హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు పోకో X2 వచ్చి లాంచ్ అయ్యి 2 వీక్స్ అయింది. సో ఇప్పుడు లేట్గా అన్బాక్సింగ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో, బట్ నెగిటివ్ న్యూస్ అయితే ఉండింది. ఎందుకంటే పోకో F1 వచ్చి 20,000 పైన వదిలారు. ఇప్పుడు X2 వచ్చి జస్ట్ 16,000-15,000లో కూడా ఉండదు, వేరియంట్ బట్టి ఉండదు ప్రైస్. సో దానికని నెగిటివ్ న్యూస్ వచ్చేదాన కొనలేకపోయినాం. సో ఇప్పుడు పాజిటివ్ న్యూస్ అయితే ఉంది, బట్ మైనస్ పాయింట్ వచ్చి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. సో మిగతా అన్ని ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అంతా బాగుందని టాక్. సో దానికని ఇప్పుడు ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్గా అన్బాక్సింగ్ చేస్తున్నాను. హలో చూడా, సౌండ్ చేసినాను. లోపల ఇన్వాయిస్ ఇలాగే కింద ఇచ్చారు. ప్యాకింగ్ అయితే కూడా బాగుంది. ఫీచర్స్ అయితే డిస్ప్లే ఇచ్చారు, 6.67 inches అని చెప్పి. రిఫ్రెష్ రేట్ మెయిన్ మాట్లాడుకోవాలా, 128 Hz అనేసి ఇచ్చారు. సో ఈ కాస్ట్కి ఏ మొబైల్లో లేదు ఆ ఫీచరు. బట్ ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, 60 Hz పెట్టుకోవచ్చు. ఇంకా కెమెరా అయితే క్వాడ్ ఇచ్చారు, 64 MP +20 +2 +2 ఇచ్చాడు. సో స్నాప్డ్రాగన్ న్యూ ప్రాసెసర్ 730G హైయెస్ట్ ప్రాసెసర్ అనేసి ఇచ్చారు. బ్యాటరీ కూడా 4000 కంటే కూడా ఎక్కువే కాబట్టి 4500 mAh అంటే బాగానే ఉంటుంది యూసేజ్కి. ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు బాగుంది, 27 W ఇచ్చారు. డ్యూయల్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది. వైఫై కూడా 2 యాంటీనా 2x2 అనేసి ఇచ్చారు. కార్న్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. సైడ్ వ్యూ అంతా బాక్స్ ఇలా ఉంది, ఫుల్ ప్యాకింగ్. MRP కూడా 19,000 ఇచ్చారు, కానీ మనకి మా ఫ్లిప్కార్ట్లో మనకి 16,000కి అవైలబుల్గా ఉంది ప్రైస్. సో మేడ్ ఇన్ ఇండియా. పౌచ్ సిమ్ జెట్లు ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇచ్చారు. పౌచ్ కూడా క్వాలిటీ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఛార్జర్లో వాటర్ ఏమైనా పోకుండా, డస్ట్ పోకుండా ఈ కవరింగ్ ఇచ్చారు. సో మొబైల్ అయితే ఇలా ఉంది, ఫుల్ ప్యాకింగ్.
అంటే ఫింగర్ ప్రింట్ లాగా ఉంది, మొత్తం ఫింగర్ కూడా పడట్లేదు. క్లాసిక్ లిఫ్ట్ ఇచ్చారు. కెమెరా వ్యూ అయితే మనకి ఇట్లా బ్యాక్లో కూడా మనకి చూసుకునేలాగ మిర్రర్ ఫినిష్ ఇచ్చారు. సో ఆపోజిట్గా ఒకవేళ వీడియో బ్యాక్ నుంచి కూడా తీసుకొచ్చేలాగా బాగా ఇచ్చారు, సెల్ఫీ తీసుకొచ్చింది. సో మిర్రర్ ఫినిష్ వల్ల మనం ఏదైతే ఆబ్జెక్ట్ కరెక్ట్గా వస్తుందో లేదో అనేసి ఇలాగా చూసుకోవచ్చు. ఫ్రంట్ రెండు కెమెరాస్ ఇచ్చారు, 20 MP ఒకటి, 2 డెప్త్ ఇచ్చారు. బ్యాక్ వచ్చి 64 MP ప్లస్ 8 ప్లస్ మైక్రో 2 డెప్త్ 2 ఇచ్చారు. 8 వచ్చి అల్ట్రా యాంగిల్, సో ఇంకా బాక్స్లో ఏమేమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. సో ఛార్జర్ ఇచ్చారు, ఛార్జర్ అయితే ఆల్మోస్ట్ వన్ ప్లస్ డాష్ ఛార్జర్కి కాంపిటీషన్ ఇచ్చేలాగే ఉంది. సైజు అయితే అలాగే ఉంది, చాలా బిగ్ సైజ్ ఇచ్చారు. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. కేబుల్ వచ్చి టైప్ సి కేబుల్ ఇచ్చారు, టైప్ సి కేబుల్లో కూడా మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ వచ్చి ఉంటుంది. వన్ ప్లస్ లాగే ఉందండి, సేమ్ లుక్ ఆల్మోస్ట్ కేబుల్ కూడా. ఛార్జర్ కూడా మెయిన్ వెయిట్ ఎక్కువ ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళు కొద్దిగా చూసుకోవాలా. పౌచ్ అయితే ఫింగర్ ప్రింట్ సైడ్ ఇచ్చారు కాబట్టి పౌచ్లో కూడా కటింగ్ ఇచ్చారు ఎడ్జ్. సో పైన సెన్సార్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు. సో రిమోట్స్ని ఏదైనా ఆపరేట్ చేయాలంటే యూనివర్సల్ రిమోట్ లాగా మనకి ఆల్రెడీ జియామి వాళ్ళు ప్రతి మొబైల్లోనూ ఇస్తున్నారు. సో దీనిలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆన్ చేద్దాం ఒకసారి, సెటప్ చేసేసి మళ్ళీ చూపిస్తాను. లేదు ఇచ్చారు. ఒక్కో బ్రాండ్ లాగా వచ్చింది, రావడమే ఆండ్రాయిడ్ 10తో వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ చాలా అప్డేట్స్ మనకు ఉంటాయి. MIUI 11 అప్డేట్తో వస్తుంది. సో న్యూ అది సెక్యూరిటీ ప్యాచ్. లాంగ్వేజెస్ కూడా మదర్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇచ్చేసారు. చైనీస్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ యూనివర్సల్ లాగా ఉంది. సో రెండు థీమ్స్ ఉన్నాయి, గెలాక్సీ థీమ్ ఒకటి డెజర్ట్ థీమ్ అవుతుంది. సో క్లాసిక్ చెప్తుంది.
స్కిప్ చేసేదా? చాలా థీమ్స్ వెరైటీగా ఉన్నాయి. సో గేమ్స్ కంటూ పైన టెన్ చూడొచ్చు. స్పీడ్ కూడా బాగుంది. పోర్ట్రేట్ కంటూ 64 మెగాపిక్సెల్కి పనోరామా ప్రోకి ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. వీడియోలో కూడా షార్ట్ వీడియో స్లో మోషన్ కూడా ఉంది. నైన్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనే స్లో మోషన్లో కూడా ఉంది. సో వీడియో క్వాలిటీ 720p మనకి 960 ఫ్రేమ్స్ వస్తుంది. షార్ట్ వీడియోలో కూడా జూమ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 5-6 వరకు వెళ్తుంది. 6x జూమ్ ఇవ్వడం జరిగింది. సో మా 0.6x అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉంది ఆప్షన్ వీడియో రికార్డింగ్ షార్ట్ వీడియోలో. సో వీడియోలో కూడా సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ని యూజ్ చేసుకోవచ్చు. 2x వరకు ఇచ్చారు. 2x నుంచి 6 వరకు సేమ్ ఇచ్చారు. బ్యూటీ యాప్ మైక్రో ఫిల్టర్స్ కూడా మనకి వీడియోస్ చేసిన దానికి ఇచ్చారు. ట్రాకింగ్. సో ఇదండి మొత్తంగా అన్బాక్సింగ్లో చాలా విషయాలు చెప్పాను. సో వెయిట్ కూడా మనకి బాగుంది. 208 గ్రామ్స్ ఉంది కానీ అంత అనిపించలేదు ఫీల్ అయితే. బేసిక్ ఫోన్ లాగే ఉంది. సో ఫోన్ కూడా 6.7 ఇంచెస్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా పెద్దది. ఫింగర్ ప్రింట్ సైడ్ ఉంది.
లెఫ్ట్లో వచ్చి మనకి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ ఈ ఐఆర్ బ్లాస్టర్ రిమోట్ యూస్ చేయడానికి స్పీకర్ వచ్చి డాల్బీ సపోర్ట్ టైప్ సి కేబుల్ టైప్ సి ఛార్జర్ ఇచ్చారు. సో 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. మైక్ మెయిన్ ఈ మిర్రర్ ఇవ్వడం వల్ల మనకి ఆబ్జెక్ట్ని ఏదైతే ఫోటో తీయగలుగుతామో వాళ్ళకి ఐడియా ఉంటుంది కరెక్ట్గా ఎంత ఫ్రేమ్లో పడుతున్నామో అనేసి. సో ఫోకస్ ఎక్కడ చేస్తున్నారని కూడా ఐడియా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ.